Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏ పాజిటివ్ కేసు కనిపించినా కూడా వెంటనే దేశ ప్రోటోకాల్ ఇన్ ప్లేస్ దేశ ప్రోటోకాల్ ఇన్ ప్లేస్ ఆ ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇమ్మీడియట్లీ యాక్షన్స్ ఆర్ ఆల్సో బీయింగ్ టేకన్ ఎవ్రీ విచ్ వే. సో బేసికలీ రియాలిటీ ఇది ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. నిన్న ఈరోజు పొద్దున స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిజంగా ఈ రమేష్ కుమార్ గారు ఈయనను మేము అపాయింట్ చేసుకున్నాం కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తన సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారిని ఐఏఎస్ అధికారిని తాను తన చాయిస్ ఎక్సర్సైజ్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాను నియమించిన వ్యక్తి ఈ రమేష్ కుమార్ అనే ఈ గొప్ప ఆయన ఈ పెద్ద ఆయన. ఈరోజు నిజంగా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన ఈయన చేసిన వాక్యాలు నిజంగా బాధ కలిగించిన వాక్యాలు. ఎన్నికల కమిషనర్కు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం నిష్పాక్షికత. ఈ నిష్పాక్షికతతో పాటు ఈ రమేష్ కుమార్ గారు విచక్షణను కూడా కోల్పోయినట్టుగా ఈరోజు తాను బిహేవ్ చేసిన తీరు ఏదైనా అధికారి పనిచేసేటప్పుడు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ గౌరవం అప్పుడే ఆ మనిషికి గౌరవం అనేది వస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే ఈ రమేష్ కుమార్ గారు ఒకవైపునేమో ఈరోజు పొద్దున కరోనా వైరస్ వల్ల ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పి ఇండెఫినెట్గా ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తున్నానని ఒకవైపున చెబుతుంది. ఒకవైపున కరోనా వైరస్ సాకు చూపి ఇండెఫినెట్గా నేను ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు చిత్తూరు జిల్లా కలెక్టర్లను ఎస్పీలను మరికొంతమంది అధికారులను మాచర్ల సిఐని సహా తప్పిస్తూ ప్రకటన చేస్తాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సంబడీ డూ దాట్? ఎవరైనా అలా చేయగలుగుతారు? ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఎలక్షన్లు నోటిఫికేషన్ నుంచి అయిపోయే తేదీ దాకా ఏదైనా ఉన్నప్పుడు ఆ మధ్యలో నువ్వు ఏమైనా చెయ్యి. పలానా నీకు సరిగ్గా అనిపించలేదు, పలానాను మార్చాలి, పలానాడు నీకు ఇష్టం లేదు, పలానాడు సరిగ్గా పనిచేయడం లేదు అనుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటే మీ విచక్షణ ప్రకారం మార్చుకుంటా. కానీ ఒకవైపునేమో ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తారు కరోనా వైరస్ అని పేరు చెప్పి సాకు చెప్పి, రెండో వైపున అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్లను ఎస్పీలను ట్రాన్స్ఫర్ అంటావు, మాచర్ల సీఐని తప్పిస్తున్నానంటావు, అధికారులను తప్పిస్తున్నానంటావు. అంటే ఎక్కడి నుంచి నీకు అధికారం వచ్చింది? ప్రజలు ఓట్లు వేస్తే 151 స్థానాలకు 151 స్థానాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అధికారం జగన్మోహన్ రెడ్డిదా లేకపోతే ముఖ్యమంత్రిదా లేకపోతే రమేష్ కుమార్ అనే చెప్పబడిన ఈ వ్యక్తిదా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. బుర్రలో క్లారిటీ అనేది ఉండాలి. ఇద్దరు ఎలక్షన్ అన్నా జరపండి, 10 రోజుల్లో కంప్లీట్ చేసేయండి,
ఆ 10 రోజుల్లో మేము ఏమన్నా చేసుకో, మేము కూడా వద్దామని ఉంటాం. ఎందుకంటే 10 రోజులకు అయిపోతుందిలే అని చెప్పి మేము కూడా అట్లీస్ట్ వి విల్ యాక్సెప్ట్. కానీ ఒకవైపునేమో ఎలక్షన్ ఇండిస్క్రిమినేట్గా నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్పోన్. ఏమనంటే నీకున్న విచక్షణ అధికారం అంటావు, ఈ కొత్త పదం నేర్చుకున్నారా అందరు ఈ మధ్యకాలంలో, విచక్షణ అధికారం అంట. ఎవడన్నా కానీ ఏమన్నా చూడు, కొత్తగా ఈ పదం నేర్చుకున్నారు విచక్షణ అధికారం అంట. విచక్షణ అధికారం అంట, ఎలక్షన్ పోస్ట్పోన్, అట్ ద సేమ్ టైం నువ్వే ముఖ్యమంత్రిగా ఎస్పీని మారుస్తావు, కలెక్టర్ను మారుస్తావు, పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇద్దరంటావు, అధికారులకు మెమో జారీ చేస్తావు, కలెక్టర్లకు మెమో జారీ చేస్తావు. ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సచ్ రైట్ బి గివెన్? కెన్ సచ్ రైట్ బి టేకన్? ఇంకా డెమోక్రసీ లేదు, ప్రజలు ఓట్లేయడం ఎందుకు, ప్రజలు ముఖ్యమంత్రిగా చేయడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేయడం ఎందుకు? వై షుడ్ ఎనీ గవర్నమెంట్ కమ్? ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎవడైతే ఉండడం వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేయచ్చు కదా. ఇది ఇంకొకటి చూపిస్తా, ఇంకొక ఉదాహరణ. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిన్న 14/3/2020 అంటే నిన్న ఇచ్చిన కలెక్టర్లకు రాసిన ఆర్డర్. దిస్ ఆర్డర్ డేటెడ్ లెటర్ నెంబర్ 186/SEC-B1/2020. నిన్న కలెక్టర్లకు అందరికీ ఆర్డర్స్ ఇచ్చినారు. నిన్న ఏమని ఇచ్చినారు? All activities relating to the program of distribution of house sites shall be stopped forthwith till the completion of election process. అంటే ఎలక్షన్ ప్రక్రియ జరిగేదాకా ఇళ్ల పేదలకు సంబంధించిన పేదలకు పాపం బీదోళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే దానికి సంతోషపడాల్సింది పోయి ఆ అటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించిన యాక్టివిటీస్ను ఇచ్చే యాక్టివిటీస్ను ఆల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్ షల్ బి స్టాప్ ఆపేయమని కలెక్టర్లకు దిస్ మ్యాన్ రైట్స్ అ లెటర్ ఎస్టర్డే. నిన్న ఈ లెటర్ ఇచ్చి ఈరోజు పొద్దున నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నిన్నటికి ఈరోజు పొద్దునకి ఏం తేడా వచ్చిందో నాకు తెలియదు. కేవలం ఒకే ఒక తేడా నాకు కనబడింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తూ ఉంది ఎలక్షన్లకు. యునానిమస్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 9600 మంది ఎంపీటీసీలో 2000 పరిచులకు వైఎస్ఆర్సిపి యునానిమస్గానే స్వీప్ చేసింది అన్న ఒకే ఒక్క శుభవార్త వాళ్లకు దుర్వార్తగా వినిపించిన ఒకే ఒక్క ఘటన తప్ప ఇంకా ఎటువంటి ఘటన జరగలేదు. నిన్నటికి ఈ రోజుకి మధ్య జరిగింది ఏంటంటే అదొక్కటే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తామని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్లను అని చెప్పి అదొకటి. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ వాట్ హస్ హ్యాపెండ్. అది తట్టుకోలేక జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణమైన పరిస్థితిలోకి పడిపోతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారేమో, ఎక్కడ అనుకుంటారేమో అని చెప్పి ఏకంగా పొద్దున్నే ఇన్ని పేజీలు ఆర్డర్, 1, 2, 3, 4 పొద్దున్నే ఇన్ని పేజీలు ఆర్డర్ వచ్చింది. ఆశ్చర్యం ఏం తెలుసా? ఈ ఆర్డర్ తయారవుతున్నట్టు కానీ, ఈ ఆర్డర్ చేసినట్టుగా కానీ, కనీసం ఇంత పెద్ద ఆర్డరు కనీసం ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలియదు. ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలియదు అసలు ఇటువంటి ఆర్డర్ వస్తూ ఉందని. అంటే ఎవడో రాస్తున్నాడు, ఎవడో ఆర్డర్ ఇస్తున్నాడు, ఆ ఆర్డర్ ఈయన వస్తుంది, ఈయన దగ్గర చేతికి వస్తూ ఉంది, ఈయన చదువుతున్నాడు.
ఇస్ ఇట్ రైట్? ఇలా చేయడం ధర్మమేనా? ఒకవైపు నీ ఆర్డర్ ఇస్తారు ఎలక్షన్స్ లేవు అని, పోస్ట్పోన్ అవుతున్నాయని, మరోవైపున కలెక్టర్లను, ఎస్పీలను, అధికారులను ట్రాన్స్ఫర్, ఆయన ఇష్టం వచ్చినట్టుగా తీసేయడం, ప్రజలకు సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల పట్టాలు ఇటువంటివన్నీ ఆపేయండి అని చెప్పి ఆర్డర్లు ఇవ్వడం, అంటే ఏమిటిది? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పాలి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, కరోనా వైరస్ అనే కారణం చూపించి ఎలక్షన్ను పోస్ట్పోన్మెంట్ చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఆర్డర్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. మరి ఇంత పెద్ద కరోనా వైరస్ అనే కారణం చూపించి నువ్వు పోస్ట్పోన్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా, సూచనలు సలహాలు తీసుకోవాలా లేదా? పక్కనే హెల్త్ సెక్రటరీ కనీసం అడిగిన పాపం లేదు, రివ్యూ చేసిన పాపం లేదు. హెల్త్ సెక్రటరీ పక్కన ఇరువైపున చీఫ్ సెక్రటరీ గారు కనీసం అడగడం, నిజంగానే చేయాలనుకుంటున్నాను ఇలా, పరిస్థితి ఏమిటి, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏంది పరిస్థితి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏంది, ఏం జరుగుతూ ఉంది అని కనీసం అడగడం కూడా లేదు, మాట్లాడడం కూడా లేదు, సలహా తీసుకోవడం కూడా లేదు. హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ పక్కనే ఉండరు. కానీ ఆర్డర్ కాపీలో మాత్రం ఏం రాస్తారంటే, సలహా తీసుకున్నట్టు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో టుక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద సీనియర్ హెల్త్ ఫంక్షనరీస్ హూ హ్యావ్ ఇండికేటెడ్ that health safeguards may be put in place immediately to avoid large to avoid health safeguards may be put in place immediately to avoid large public gatherings to contain its possible spread, which we have done. మరి సీనియర్ ఫంక్షనరీ అని అంటే హెల్త్ సెక్రటరీ కన్నా సీనియర్ ఫంక్షనరీ ఎవరు ఉంటారా? హెల్త్ సెక్రటరీకి తెలియదు. హెల్త్ సెక్రటరీ కనీసం పిలిచి మాట్లాడిన పాపాలు పోలా, ఒక రివ్యూ చూసుకోలా, ఏం జరుగుతుందో నీకు తెలియదు. చీఫ్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి తెలియదు. కెన్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్? జస్ట్ బికాస్ యూ వాంట్ డూ సంథింగ్ యువర్ డూయింగ్, అది చేస్తే చేస్తే చేసేటప్పుడు ఒకవైపునేమో చేస్తావు, రెండో వైపున నువ్వు ఇంకా పవర్ ఎలక్షన్ కమిషన్గా నీకున్న పవర్ను కంటిన్యూ చేస్తావు, కలెక్టర్ను మారుస్తావు, ఎస్పీను మారుస్తావు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఆపాలంటావు, ఇళ్ళ పట్టాలు ఇద్దని అంటావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇస్ ఇట్ రైట్? డెమోక్రసీలో ఇది రైటేనా? ఇది కరెక్ట్ పద్ధతేనా? వన్ షుడ్ సీరియస్లీ క్వశ్చన్. చంద్రబాబు నాయుడే తనకు ఆ పదవిలో పెట్టిండొచ్చు, చంద్రబాబు నాయుడే ఆ పదవి ఇచ్చిండొచ్చు, ఆయన సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకటే కావచ్చు, అయినా ఇంత వివక్ష చూపడం ధర్మమేనా? కరెక్టేనా ఇది? దిస్ ఇస్ సంథింగ్ వాట్ వన్ షుడ్ ఆస్క్ సీరియస్లీ. ఇంకా ఈ మధ్యకాలంలో ఏమంటాడు, ఈ ఎలక్షన్లకు సంబంధించి నానా యాగి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, అండ్ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొన్ని ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీ ఛానళ్ళు. ఆశ్చర్యం కలిగించే విషయాలండి నాకైతే. రాష్ట్రంలో
ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రెండు కలుపుకుంటే 10,243 చోట్ల పోటీ జరుగుతూ ఉంది. అంటే 9,600 చిల్లర ఎంపీటీసీలు, ఒక 600 చిల్లర జెడ్పీటీసీలు, రెండు కలుపుకుంటే 10,243 చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 54,594 నామినేషన్లు, 54,594 నామినేషన్లు వేస్తే కేవలం చదురుమదురు ఘటన జరిగిన చోట్ల ఎన్నో తెలుసా, కేవలం 43 చోట్ల మాత్రమే చదురుమదురు ఘటనలు జరిగాయి. కేవలం 43. 10,243 చోట్ల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జరుగుతూ ఉంటే కేవలం 43 చోట్ల మాత్రమే చదురుమదురు ఘటనలు, 54,594 నామినేషన్లు అన్ని పార్టీల వాళ్ళు వేశారు. సిమిలర్లీ 2,794 వార్డ్స్ ఆర్ డివిజన్స్, 2,794 వార్డ్స్ డివిజన్స్లో పోటీ జరుగుతూ ఉంటే, ఎన్నికలు జరుగుతూ ఉంటే 15,185 నామినేషన్లు పడ్డాయి. 2,794 వార్డులకు డివిజన్లకు ఎలక్షన్ జరిగితే 15,185 నామినేషన్లు పడినాయి. ఇందులో చదురుమదురు ఘటన జరిగింది కేవలం 14 చోట్ల. ఇందులో చదురుమదురు ఘటన జరిగింది కేవలం 14 చోట్ల. అంటే 2,794 చోట్ల వార్డులు డివిజన్ జరుగుతూ ఉంటే కేవలం 14 చోట్ల మాత్రమే చదురుమదురు ఘటన జరిగింది. ఏ ఎలక్షన్లలో అయినా కానీ లోకల్ బాడీ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ మేరకు ఎక్కడైనా జరగకుండా ఇంతకుముందు ఎప్పుడైనా ఎన్నికలు జరిగినాయా? ఇంతకన్నా ఎక్కువే జరిగాయి కానీ ఎక్కడైనా ఇంతకన్నా తక్కువే జరిగాయని చెప్పే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఒకసారి గుండెల మీద చేతులు వేసుకుని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతాను. ఒక విష ప్రచారం చేయడం, ఒక రాక్షస క్రీడకు పాల్పడడం, కేవలం మీకు 4 పత్రికలు ఎక్కువ ఉన్నాయనో, 4 టీవీ ఛానల్ ఎక్కువ ఉన్నాయనో, ఇంత దారుణమైన మనస్తత్వం కలిగి ఉండడం ధర్మమేనా? అయినా కూడా మా పోలీసుల గురించి నేను గర్వంగా చెప్తా, ఎక్కడా కూడా వాళ్ళు ఉపేక్షించలేదు. 8 చోట్ల ఏకంగా 307 సెక్షన్ల కేసులు కూడా పెట్టినారు. అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా 8 చోట్ల నమోదు చేసినారు. ఎక్కడా కూడా కేసులు, ఎక్కడా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల. దే హ్యావ్ డన్ దేర్ డ్యూటీ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ఎంత దారుణం అంటే అంత దారుణం. పోనీ యునానిమస్ గురించి ఒకసారి, ఏకగ్రీవం గురించి మాట్లాడాల్సి వస్తే, ఇది ఇంతకుముందు ఎన్నికల్లో, అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా ఇంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్, అంటే 2013 జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అప్పుడు ఇది ఈనాడు పేపరు, ఒక చదివి వినిపిస్తా. 2013 జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇదే ఈనాడు పేపర్ ఏం రాసిందో ఒక్కసారి చదివి వినిపిస్తా. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీ ఏకగ్రీవాలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఈనాడు 2013 సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈనాడు మళ్ళా చదువుతా. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీలో ఏకగ్రీవాలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో మొత్తం 269 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 105 ఎంపీటీసీలను తెలుగుదేశం కైవసం చేసుకుంది. 70 స్థానాలను వైకాపా దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో కాంగ్రెస్ 6 స్థానాలకే పరిమితమైంది. ఉభయ కమ్యూనిస్టులు 2 ఎంపీటీసీలు, భాజపా 1 స్థానాన్ని ఏకగ్రీవంగా పొందింది. స్వతంత్రులు 83 స్థానాలను చేజిక్కించుకున్నారు. ఇది ఈనాడు అంటే ఏకగ్రీవం కావడం అనేది కొత్త ఏం కాదు. పార్టీ గాలి 9 కిందట ఎన్నికలు జరిగాయి. 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 9 నుంచి ప్రజలు 9 ప్రజలు హర్షించదగ్గ పాలనిచ్చాం, ప్రజలకు మేలు చేసే పరిపాలనిచ్చాం. మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అందులో దాదాపుగా 90% మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పని కూడా కార్యరూపాన్ని దాల్చేట్టుగా చర్యలు తీసుకున్నాం. ప్రజలకు ఇష్టమైన పాలన, మంచి పరిపాలన, ప్రజలు మెచ్చుకునే పాలన తీసుకొచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు అంత దయనీయమైన పరిస్థితిలోకి ఎలక్షన్ కమిషన్లో చంద్రబాబు నాయుడుకున్న వ్యవస్థల్లో తనకున్న మోల్స్ వ్యవస్థల్లో ఉన్న తనకున్న మోల్స్ను ఉపయోగించి వాళ్ళ వ్యవస్థలను కూడా దిగజార్చే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి అందరం అలా ఆలోచన చేయాలి. ఒకసారి అందరం కూడా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఈ ఎన్నికలు ప్రక్రియ అన్నది జరగడము ఎందుకు ఇంత అవసరము అన్నది అందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ఎన్నికలు అయిపోతే 31 మార్చి లోపల ఈ ఎన్నికలు అయిపోతే 14వ ఆర్థిక కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఎన్నికలు జరగకపోతే ఆ డబ్బులు రాని పరిస్థితి. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ డబ్బులు వచ్చినాయంటే రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అభివృద్ధి కనిపిస్తుంది కదా, ఎక్కడో ఒకచోట ఏదో దానికి ఉపయోగపెట్టుకుంటాం కదా. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టాలి? ఆ డబ్బులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరగాలి అని చెప్పి ఎందుకు ఇంత కుట్రలు పన్నాలి? ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు ఇంత కక్ష సాధించాలి? కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నిక కాలేదు ముఖ్యమంత్రిగా అన్న ఒకే ఒక్క కోపం తప్పనిచ్చి ప్లస్ ఇది పోస్ట్పోన్ చేస్తామంటున్నారు. ఇది పోస్ట్పోన్ చేస్తే పోని పరిస్థితి మరి మెరుగవుతుందా? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పా, రాబోయే రోజుల్లో ఇంకా డిపోర్టేషన్స్ మొదలు పెడతారు. మిగిలిన దేశాలన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆ దేశస్తులను మాత్రమే ఆ దేశాలలో పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వంత దేశాలకు పంపించే కార్యక్రమం చేస్తారు. అదే కార్యక్రమం జరిగితే ఆ దేశాల నుంచి ఇంకా మన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది మన దేశంలోకి రావడం మొదలు పెడతారు. అప్పుడు పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ తగ్గేదేముండదు. ఈ 10 ఓపిక పట్టేస్తే ఏదో అయిపోయి చేసేస్తే ఈ కార్యక్రమం అయిపోయేదానికి దీన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తూ సాధించేది ఏమిటి? ఇది ఇంతటితో ఆగదు. పెరిగేది ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాని దారి కొద్దీ అది ఉంటుంది, దీని దారి కొద్ది దానికి చేసే రిపేర్లు చేసుకుంటూ ఉండాలి. మన కొద్దీ మనం జీవితం ముందుకు పోతూ ఉండాలి. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, దిస్ ఇస్ రియాలిటీ. సో ఇది కనుక పోస్ట్పోన్మెంట్ చేస్తూ పోతే ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులు క్వశ్చన్ మార్క్లకు పడ్డమే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్నికలు జరుగుతాయనేం గ్యారంటీ. సో నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరగకపోతే ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికలు జరగకపోతే నెక్స్ట్ ఇయర్ రేపు సంవత్సరానికి సంబంధించిన కూడా 4,000-5,000 కోట్లు అది కూడా పోనీ నేనా? ఎన్నికలు జరగడం లేదు కాబట్టి ఒకే ఒక్క కారణంతో ఇది కరెక్టేనా మనం చేసేది?
ఇది ధర్మమేనా మనం చేసేది అన్నది బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఆలోచన చేయాల్సిన అంశం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నికలు అనేటి అయిపోవాలి, దాని అదొక ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. అది అయిపోయి చేసేస్తే అడుగులు ముందుకు వేయచ్చు, అభివృద్ధి అన్నది ముందడుగులు వేస్తాయి. కానీ అలా అడుగులు పడకూడదు, అభివృద్ధి అనేది జరగకూడదు, నిధులు అన్నవి రాకూడదు, మేము అధికారం చెలాయించాలి ఇలాగే అని ఒకవైపున ఎన్నికల పోస్ట్పోన్మెంట్ ఒకవైపున చేస్తూ, మరోవైపున కలెక్టర్లను బదిలీ, ఎస్పీలను బదిలీ, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అయిపోవాలి, చేయకూడదు అని ఆదేశాలు ఇస్తూ ఎవరిని అన్యాయం చేస్తూ ఉన్నాం? ప్రజలకి ఇది మంచి చేస్తున్నామా కీడు చేస్తున్నామా అన్నది నిజంగా అధికారంలో ఉన్న వీళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇలాగే దీన్ని చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా గవర్నర్ గారికి కంప్లైంట్ చేశాం, గవర్నర్ గారిని కూడా ఆయనను పిలిపించి ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడమని చెప్పి కూడా అడిగాం. ఆయనలో మార్పు వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయనలో మార్పు రాకపోతే దీన్ని ఇంకా పై స్థానాలలో కూడా దీన్ని తీసుకొని పోయి ఈ మనిషి చేస్తూ ఉన్న పనులను అన్నింటినీ కూడా ఇంకా ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం గట్టిగా కూడా చేస్తాం. థ్యాంక్ యూ.